हेलो अंडी, अंदरికి వెల్కమ్ టు టాలీ డిజిటల్ గురు ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటే బిఆర్ఎస్ గురించి విత్ ఎగ్జాంపుల్స్ తో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. మన క్లాసెస్ కామర్స్ స్టూడెంట్స్ తో పాటు అకౌంటింగ్ కెరీర్ లోకి ఎంటర్ అవ్వాలి అనుకునే నాన్ కామర్స్ వారు కూడా అర్థమయ్యేలా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి వీడియోస్ లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటాయండి. మన ఛానల్ లోని వీడియోస్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన ఛానల్ ని షేర్ చేయండి. ఇంకో విషయం అండి, జనరల్ గా ఎడ్యుకేషనల్ ఛానల్స్ కి అట్లా ఎడ్యుకేషనల్ వీడియోస్ కి వ్యూయర్స్ తక్కువగా ఉంటారు. మన ఛానల్ లోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక విషయం అండి, మేము కొత్తగా టాలీపురం ప్రాక్టికల్ అకౌంటింగ్ కోర్సును లాంచ్ చేయడం జరిగింది. అకౌంటింగ్, టాక్సేషన్ అండ్ టాలీపురం వీటి మీద జీరో లెవెల్ నాలెడ్జ్ ఉన్న వారికి కూడా అర్థమయ్యేలాగా టాపిక్స్ ని డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్స్ మన టాలీ డిజిటల్ గురు యాప్లో అవైలబుల్గా ఉందండి. మన యాప్ను ప్లేస్టోర్ నుంచి కానీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే మన యాప్లో అకౌంటింగ్, జిఎస్టీ, టీడీఎస్, టాలీ ప్రేమ్ వీటి మీద కూడా ఫ్రీ టెస్ట్లు లాంచ్ చేయబోతున్నామండి. వీటి వల్ల మీకు ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది అని మీకు మీరు అంచనా వేసుకోగలుగుతారు. ఇంకా అకౌంటింగ్ కెరీర్ గురించి కానీ మన కోర్స్ గురించి కానీ ఏవైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే 8143948966 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక ఈరోజు టాపిక్లోకి వస్తే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అండి. ఈ వీడియో మన కోర్సులోని లైవ్ క్లాసెస్ యొక్క రికార్డెడ్ వీడియో అండి. ఇక టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఈరోజు మన టాపిక్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు మనం థియరీ మాత్రమే చూస్తాం, ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది ఏంటి అని టాలీలో కొన్ని జర్నల్ ఎంట్రీస్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత టాలీలో ఎలా ఉంటుందో చూస్తాం. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ డైలీ బిఆర్ఎస్, దీన్ని బిఆర్ఎస్ అని పిలుస్తామండి. జాబ్లోకి వెళ్ళిన తర్వాత డైలీ బిఆర్ఎస్ వర్క్ ఉంటుంది, డైలీ బిఆర్ఎస్ వర్క్ ఉంటుంది. చాలా మంది కామర్స్ స్టూడెంట్స్ చదువుకునే రోజుల్లో ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఈ టాపిక్ని ఎగరగొట్టేస్తారు, ఎందుకంటే ఆ ఏజ్కి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. బిఆర్ఎస్ అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేను కూడా బిఆర్ఎస్ టాపిక్ని ఇంటర్లో డిగ్రీలో 2 ఇయర్స్ ఈ చాప్టర్ని వదిలేశాను, ఇది మనకు అర్థం కావట్లేదు అని. కానీ జాబ్లో జాయిన్ అయిన మొదటి రోజు నుంచి ఈ వర్క్ చేయాల్సి వచ్చింది. కాబట్టి మనం జాబ్లోకి వెళ్ళిన తర్వాత దేనిని స్కిప్ చేయడానికి వీలు లేదు, అన్ని కూడా మనకి తెలిసి ఉండాలి. ఇంతగా బిఆర్ఎస్ అంటేనేమో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని దీని అప్రివేషన్ అండి. ప్రస్తుతానికి బ్యాంక్ రికన్సిలేషన్ గురించి పక్కన పెట్టండి, అసలు రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటో మీకు తెలిస్తే బిఆర్ఎస్ అనేది మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి, బిఆర్ఎస్ అండ్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటో తెలియడానికి. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను రాజు అని ఇద్దరం ఉన్నామండి, రాజు నా ఫ్రెండ్ అనుకోండి. రెగ్యులర్గా నేను అతనికి లోన్ ఇస్తూ ఉంటాను, అతను నాకు రీపే చేస్తూ ఉంటాడు. ఓకే అండి, ఇట్లా ఫస్ట్ తారీఖున ఒక 5 లాక్స్ లోన్ ఇచ్చాను, మళ్ళీ అతను నాకు 50,000 పే చేశాడు. ఇంకా అతను నాకు ఎంత పే చేయాలి, 450,000 పే చేయాలి. దాని తర్వాత మళ్ళీ 180,000 పే చేశాడు. జస్ట్ అడ్జస్ట్మెంట్ పర్పస్ మీద నా దగ్గర తీసుకుంటూ ఉంటాడు, నేను అతనికి అమౌంట్ పే చేస్తూ ఉంటాను. సరే అండి, నేను అతనికి లోన్ ఇస్తూ ఉంటాను, అతను నాకు తిరిగి కడుతూ ఉంటాడు. ఓకే అండి, అలా చూసుకుంటే ఫస్ట్ ఒక 5 లక్షలు ఇచ్చాను, తర్వాత ఒక 50,000 పే చేశాడు, ఇంకా 400,000 రావాలి అతని దగ్గర నుంచి. తర్వాత 180,000 పే చేశాడు, ఇంకా 270,000 రావాలి. మళ్ళీ 1,00,000 రూపాయలు కావాలంటే ఇచ్చాను, నాకు 370,000 రావాలి అతని దగ్గర నుంచి. ఓకే అండి, ఇది నేను ప్రిపేర్ చేసుకున్న అతనికి సంబంధించిన డీటెయిల్స్. ఓకే అండి, నా దగ్గర ఉన్న బుక్ లో రాజు అనే పర్సన్ దగ్గర నుంచి ఇంకా ఎంత అమౌంట్ రావాలి అని నేను ప్రిపేర్ చేసుకున్నాను. అయితే నేను 15th డేట్ రాజుకి కాల్ చేసి, రాజు ఇంక నీ దగ్గర నుంచి 4,80,000 రావాలి, నాకు ఏమైనా 4 లాక్స్ అడ్జస్ట్ చేయి, నాకు కూడా వేరే కమిట్మెంట్ ఉంది అని అడిగాను. అడిగితే రాజు ఏమన్నాడంటే, అన్న నేను నీకు పే చేయాల్సింది 4,80,000, ఇది నా ప్రకారం ఉన్న స్టేట్మెంట్ అండి. రాజు ఏమంటున్నాడంటే, అన్న నేను నీకు పే చేయాల్సింది 380,000 అని అంటున్నాడు. ఓకే అండి, 380,000 అంటే అప్పుడు నేను ఏమన్నానంటే, సరే రాజు నా దగ్గర ఉన్న స్టేట్మెంట్ నా దగ్గర ఉంది, నువ్వు ఎట్లా నాకు సంబంధించిన డీటెయిల్స్ నువ్వు ఎట్లా ప్రిపేర్ చేసావో ఆ స్టేట్మెంట్ నాకు పంపించు, నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. ఓకే అండి, చెక్ చేసుకుంటాను అన్నాను. అంటే అప్పుడు రాజు నాకు ఈ స్టేట్మెంట్ పంపించాడు, ఇది రాజు స్టేట్మెంట్. రాజు నా దగ్గర నుంచి లోన్ తీసుకున్నట్టు ఎంత తీసుకున్నాడు, నాకు ఎంత పే చేశాడు. ఓకే అండి, తీసుకున్నాను ఇక్కడ రాశాడు, నాకు పే చేసినాను ఇక్కడ రాశాడు.
ఇట్లా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నేనేం చేశాను, నా స్టేట్మెంట్ని అతని స్టేట్మెంట్ రెండింటిని పక్క పక్కన పెట్టుకొని ఎక్కడ తేడా వచ్చిందో చెక్ చేసుకుంటున్నాను. ఓకే అండి, ఫస్ట్ 5 లక్షలు ఇచ్చాను, అతను తీసుకున్నాడు, ఇది కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ అతని దగ్గర నుంచి నాకు 50,000 వచ్చింది, అతను నాకు పే చేసినట్టు రాశాడు, ఇది కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ 180,000, ఇది కూడా కరెక్ట్ గానే ఉంది. ఇక్కడ వరకు క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇవి కూడా కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. నెక్స్ట్ 100,000 రూపాయలు మళ్ళీ అతనికి ఇచ్చాను, అతను నా దగ్గర నుంచి తీసుకున్నట్టు రాసుకున్నాడు, 370,000 సరిపోయింది. నెక్స్ట్ 10వ తారీఖున ఏం జరిగిందంటే అతను నాకు 80,000 పే చేశాడు. ఎంతండి 80,000 పే చేశాడు. అతను బై మిస్టేక్ బుక్స్ లో ఏమని రాసుకున్నాడు అంటే 180,000 అని రాసుకున్నాడు. ఓకే అండి, దానివల్ల ఏమైంది, అతనికి నాకు 100,000 రూపాయలు తేడా వచ్చింది. ఓకే అండి, మిగతావన్నీ మ్యాచ్ అయ్యాయి. ఓన్లీ ఈ ఒక్క విషయంలో మిగతా 210,000, 210,000, 400,000, 400,000 అన్ని మ్యాచ్ అయ్యాయి. ఓన్లీ ఈ ఒక్క ఎంట్రీ 180,000 నాకు యాక్చువల్ గా నాకు ఇచ్చిన అమౌంట్ ఏమో 80,000 మాత్రమే. అతను బై మిస్టేక్ బుక్స్ లో 180,000 అని రాసుకున్నాడు, దానివల్ల 100,000 రూపాయలు డిఫరెన్స్ వచ్చింది. ఓకే అండి, ఇట్లా స్టేట్మెంట్ ని పక్క పక్కన పెట్టుకొని రీచెక్ చేసుకున్న తర్వాత నేను ఇంకా రాజుకు చెప్పాను, రాజు నువ్వు మిస్టేక్ రాసుకున్నట్టున్నావు, యాక్చువల్ నువ్వు నాకు పే చేసింది 80,000 అయితే 180,000 అని రాసుకున్నావు, ఒకసారి దాన్ని రెక్టిఫై చేసుకో, నాకు ఇవ్వాల్సింది 480,000 అని చెప్పాను. ఓకే అండి, అతను ఒకసారి అతని బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూసుకున్నాడు, ఒక నిజంగా అతని పే చేసింది 80,000 కదా అని చెప్పి అతని రీచెక్ చేసుకొని నాకు 480,000 తర్వాత పే చేశాడు. ఓకే అండి, ఇక్కడ ఏం జరిగింది, ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో అతనికి నాకు ఎక్కడైతే డిఫరెన్స్ వచ్చిందో దాన్ని ఐడెంటిఫై చేయడం గురించి రెండు స్టేట్మెంట్స్ ని పక్క పక్కన పెట్టి రీచెక్ చేసుకోవడాన్ని రీకన్సిలేషన్ అంటాం. అంతేనండి, ఇది తెలియడం గురించి మీకు ఇంత చెప్పాను. ఓకే అండి, ఎందుకంటే నాన్ కామర్స్ వాళ్ళకి ఆ పదం అర్థం అవ్వదని, మీకు రీకన్సిలేషన్ అనే పదం అర్థం తెలియకపోయినా పర్లేదు, బిఆర్ఎస్ లో ఏం చేస్తామంటే సేమ్ ఇట్లానే రెండు స్టేట్మెంట్స్ పక్క పక్కన పెట్టుకుంటాము, దాన్ని చెక్ చేస్తాము ఎక్కడ తేడాలు వచ్చాయి. ఓకే అండి, అంటే ఒక బుక్స్ లో ఉన్న బ్యాలెన్స్ కి ఇంకొక బుక్స్ లో ఉన్న బ్యాలెన్స్ కి తేడా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది, ఆ డిఫరెన్సెస్ దేని వల్ల వచ్చాయి అని ఐడెంటిఫై చేస్తాము. నార్మల్ గా ఇట్లా చెకింగ్ చేసుకుంటే దాన్ని రీకన్సిలేషన్ అంటాం. దీన్ని ఇట్లానే లెడ్జర్స్ కూడా రీకన్సిలేషన్ చేస్తాము. లెడ్జర్స్ అంటే సపోజ్ రాజు దగ్గర నుంచి నేను అప్పుగా కొన్నాను, అతనికి కొంత అమౌంట్ పే చేస్తున్నాను, అట్లా కొన్ని రోజులకు వచ్చేసరికి క్లోజింగ్ బ్యాలెన్స్ అతనికి నాకు ఏదో డిఫరెన్స్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తానంటే నీ దగ్గర ఉన్న స్టేట్మెంట్ నాకు పంపించు, నా స్టేట్మెంట్ తో కంపేర్ చేసుకుంటాను అంటాను. అట్లా రీకన్సిలేషన్ చేసుకున్న దాన్ని లెడ్జర్ రీకన్సిలేషన్ అంటాము. ఆ టాపిక్ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మీకు రీకన్సిలేషన్ అంటే అర్థమైందండి? ఓకే ఓకే అండి, ఓకే కుమార్ గారు, ఓకే అండి, ఇది అర్థమైందంటే బిఆర్ఎస్ అర్థం చేసుకోవడం డేడీజీ. అయితే బిఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏమి లేదండి. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఏమి లేదు, మనము బ్యాంకుకి సంబంధించి సపోజ్ ఎస్బీఐ అనుకోండి, ఎస్బీఐ అనుకోండి, బ్యాంకుకి సంబంధించి బ్యాంకులో ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాము, ఎన్ని చెక్కులు డిపాజిట్ చేస్తున్నాము, ఎవరెవరికి పే చేశాము, ఎవరెవరి దగ్గర నుంచి చెక్కులు వచ్చాయి, ఇవన్నీ డీటెయిల్స్ మన టాలీలో ప్రిపేర్ చేస్తాము. ఓకే అండి, టాలీలో ప్రిపేర్ చేస్తే మన బుక్స్ లో అంటే మనం టాలీలో ప్రిపేర్ చేసే స్టేట్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి అంటే ఆ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఒక లెడ్జర్ మనం ప్రిపేర్ చేస్తాం, ఒక అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. మన అకౌంట్ ని బట్టి మనం ప్రిపేర్ చేసిన దాన్ని బట్టి మనకు ఒక క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఓకే అండి, అట్లానే మనం ఏవైతే ట్రాన్సాక్షన్స్ బ్యాంకర్ తో చేస్తామో బ్యాంకర్ కూడా మనకు సంబంధించిన లెడ్జర్ ని ప్రిపేర్ చేస్తాడు. దీనిని ఏమంటారంటే బ్యాంక్ స్టేట్మెంట్ అని కానీ లేదంటే పాస్బుక్ అని కానీ అంటాం. ఓకే అండి, జనరల్ గా ఒక పర్సనల్ గా అయితే మనం అంటే బిజినెస్ కాకుండా ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ ని చూసుకొని రీచెకింగ్ అనేది చేసుకోము, కానీ బిజినెస్ కి సంబంధించి వచ్చేసరికి ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే మన టాలీలో ప్రిపేర్ చేసే క్లోజింగ్ బ్యాలెన్స్ కి బ్యాంకులో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ కి ఎప్పుడు డిఫరెన్సే ఉంటుంది. ఓకే అండి, ఎప్పుడు డిఫరెన్సే ఉంటుంది. ఇక్కడ మీకు జస్ట్ అర్థం అవడం గురించి ఇది వేరే ఇమేజ్, ఇది వేరే ఇమేజ్ అండి, జస్ట్ మీకు అర్థం అవడం గురించి ఈ ఇమేజెస్ ఇచ్చాను. ఇక్కడ అమౌంట్స్ ఇక్కడ అమౌంట్స్ మ్యాచ్ అవ్వట్లేదు అన్న డౌట్ మీరు అరేంజ్ చేసుకోమాకండి. ఓకే అండి, జస్ట్ మీకు స్టేట్మెంట్ అనేది ఇలా ఉంటుందని ఒక ఎగ్జాంపుల్ పర్పస్ మీద ఇచ్చాను. ప్రాక్టికల్ గా అయితే మనం ప్రిపేర్ చేసే బ్యాంక్ లెడ్జర్ ఇలా ఉంటుంది. టాలీలో ఇదే లెడ్జర్ కి సంబంధించి ఆన్లైన్ లోకి వెళ్ళి మన స్టేట్మెంట్ డౌన్లోడ్ చేస్తే
ఇలా స్టేట్మెంట్ వస్తుంది. బిఆర్ఎస్ అంటే ఏం లేదండి, మనం ప్రిపేర్ చేసే లెడ్జర్ కి ఆన్లైన్ అంటే రియల్ గా బ్యాంక్ స్టేట్మెంట్ లో ఉన్న ఈ లెడ్జర్ అంటే ఈ పాస్బుక్ లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ కి డిఫరెన్స్ ఎందుకు వస్తుంది, ఏ ఏ పాయింట్స్ వల్ల డిఫరెన్స్ వస్తుంది అని ఐడెంటిఫై చేసి దాన్ని ఒక స్టేట్మెంట్ లాగా రాయడాన్ని తయారు చేయడాన్ని బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటాం. ఓకే అండి, ఆ తేడాలు ఎందుకు వస్తాయి అనేది ఇప్పుడే చూస్తామండి. బిఆర్ఎస్ అంటే అంతే ఏం లేదండి, ఎందుకంటే బిఆర్ఎస్ రెగ్యులర్ గా ఈ వర్క్ చేస్తూ ఉంటాం. రెగ్యులర్ గా డైలీ ఈవినింగ్ మన అకౌంట్స్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళడానికి ముందు ఖచ్చితంగా ఈ బిఆర్ఎస్ అంటే ఆ రోజు క్లోజింగ్ బ్యాలెన్స్ మన బ్యాంక్ లో యాక్చువల్ గా ఎంత బ్యాలెన్స్ ఉంది, మన బుక్స్ ప్రకారం ఎంత బ్యాలెన్స్ ఉంది, తేడా ఎందుకు వచ్చింది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి ఓనర్ కి కూడా కొన్ని కొన్ని షాప్స్ లో ఓనర్స్ కూడా చెప్పి వెళ్ళాలి. ఓకే అండి, ఎందుకంటే ఓనర్స్ ఈ స్టేట్మెంట్ లో ఇదంతా అమౌంట్ కి సంబంధించింది కదా, బిజినెస్ అంటేనే అమౌంట్ తో డీల్ చేస్తూ ఉంటాం కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అని అడుగుతారు. ఓకే అండి, అప్పుడు మనం ఏం చెప్పాలంటే స్టేట్మెంట్ ప్రకారం ఎంత ఉంది సార్, మన లెడ్జర్ ప్రకారం ఎంత ఉంది, దీనికి తేడాలు దీనివల్ల వచ్చాయి అని చెప్పాలి. ఓకే అండి, ఆ తేడాలు అనేది జెన్యున్ డిఫరెన్సెస్, అవి ఒక 1 or 2 days లో రెక్టిఫై అయిపోతాయి, అవేంటో చూద్దాం. ఓకే అండి, జనరల్గా మనం చదువుకున్న రోజుల్లో బిఆర్ఎస్ స్టేట్మెంట్ అనేది ఇట్లా రాసేవాళ్ళం, ఇది పాస్బుక్ అంటే బ్యాంక్ ప్రకారం ఇంత బ్యాలెన్స్ ఉంది మన బుక్స్ లో. ఓకే అండి, ఇక్కడ క్యాష్ బుక్ కాదు, మన బుక్స్ లో, బుక్స్ అంటే మన టాలీ లెడ్జర్ లో ఇంత బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ చూడండి, బ్యాంక్ ప్రకారం 5000 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది, మన బుక్స్ ప్రకారం 1650 రూపాయలు ఉంది. డిఫరెన్సెస్ దేని వల్ల అంటే వీటి వల్ల డిఫరెన్సెస్ వచ్చాయి అని మాన్యువల్ గా బుక్స్ లో అంటే ఒక స్టేట్మెంట్ లాగా రాయాల్సి వచ్చేది. ఓకే అండి, ఇది థియరిటికల్ గా అయితే, ప్రాక్టికల్ గా వచ్చేసరికి ఇవన్నీ కూడా టాలీని ప్రిపేర్ చేస్తుంది, అది ఎలా చేయాలో తర్వాత చూద్దాం. ఓకే అండి, బిఆర్ఎస్ అంటే ఏంటి అర్థమైందండి, బ్యాంక్ పాస్బుక్ కి మన లెడ్జర్స్ లో ఉన్న రెండింటికి డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అని రాయడం, దాన్నే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. ఓకే అండి, ఇప్పుడు ఆ తేడాలు ఎందుకు వస్తాయి, ఆ డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయంటే ఇవండి రీజన్స్, ఎక్కువగా ఈ రీజన్స్ ఉంటాయి. మెయిన్ గా ఎందుకు డిఫరెన్సెస్ వస్తాయంటే మన బిజినెస్ లో కనుక అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కనుక అయితే ఈ డిఫరెన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి, అసలు ఉండవు అనట్లేదు, చాలా తక్కువగా ఉంటాయి. మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాకుండా త్రూ చెక్స్ ద్వారా కనుక పే చేస్తూ లేకపోతే చెక్కుల్ని కనుక రిసీవ్ చేసుకుంటూ ఉంటే ఈ డిఫరెన్సెస్ కొంచెం ఎక్కువగా వస్తాయి. ఎందుకని మనం చెక్కుకి లైఫ్ చెప్పాం. ఓకే అండి, చెక్కుకి లైఫ్ చెప్పాం, ఒక చెక్ యొక్క లైఫ్ ఎన్ని నెలలు అని చెప్పాం, 3 months అని చెప్పాం. ఓకే అండి, చెక్కుకి ఈ లైఫ్ ఉండడం వల్లే ఈ స్టేట్మెంట్స్ కి ఈ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దామండి, మాక్సిమం ఈ డిఫరెన్సెస్ వీటి వల్ల వస్తాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే మనం చెక్ రిసీవ్ చేసుకున్నాము, ఎవరి దగ్గర నుంచి, కస్టమర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాము కానీ ఇంకా బ్యాంకులో డిపాజిట్ చేయలేదు, ఇది ఒక రీజన్ అండి. జనరల్గా ప్రతి బిజినెస్ లో ఇది ఉండేది, కస్టమర్స్ చెక్లు ఇస్తారు, మనం అకౌంటెంట్స్ మనం ఏం చేస్తామంటే ఈరోజు చెక్ ఇచ్చాడు అనుకోండి, ఈరోజు చెక్ ఇస్తే సపోజ్ ఇది మన బిజినెస్ సంబంధించిన బ్యాంకు లెడ్జర్ అనుకోండి, ఇది బ్యాంకు పాస్బుక్ అనుకోండి, రెండిట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ 5 lakhs ఉంది అనుకోండి, ఒక కస్టమర్ 100,000 రూపాయలు చెక్ ఇచ్చాడు. ఓకే అండి, సపోజ్ ఈ రోజే చెక్ ఇచ్చాడు, ఈ డేట్లు వదిలేసేయండి, మన బుక్స్ లో 100,000 రూపాయలను ఎంటర్ చేస్తాం, చెక్ తీసుకోగానే 100,000 రూపాయలను ఎంటర్ చేస్తాం, దానివల్ల మన టాలీ లెడ్జర్ లో ఎంత బ్యాలెన్స్ అని చూపిస్తుంది, 6 lakhs అని చూపిస్తుంది. అయితే బ్యాంక్ లో 6 lakhs మారుద్దా, మారదు. ఓకే అండి, మనం చెక్ తీసుకొని మన డెస్క్ లో పెట్టుకోగానే అక్కడ బ్యాంక్ వాళ్ళకి మనకు చెక్ వచ్చింది అని వాళ్ళకేమీ తెలియదండి. ఓకే అండి, వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే మనం బ్యాంక్కి డిపాజిట్ కోసం పంపించినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడే వాళ్ళు మన స్టేట్మెంట్ లో, వాళ్ళు మన బ్యాంక్ పాస్బుక్ లో ఆ అమౌంట్ యాడ్ చేస్తారు. అప్పటి వరకు ఏమవుతుంది, మన టాలీలోనేమో బ్యాలెన్స్ ఎక్కువ కనిపిస్తుంది, పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ తక్కువ కనిపిస్తుంది. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని చెక్కులు వస్తాయి అన్ని తీసుకొని మనం డెస్క్ లో పెట్టేస్తాం. నెక్స్ట్ రేపు మార్నింగ్ ఏం చేస్తామంటే ఈ రోజుకి సంబంధించిన చెక్స్ మొత్తం రేపు బ్యాంకుకి పంపిస్తాం. ఓకే అండి, దానివల్ల ఏమవుతుంది, ఈ రోజు ఈవినింగ్ కి మన టాలీలో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ కి బ్యాంకులో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ కి డిఫరెన్స్ వస్తుంది. ఓకే అండి, ఇది జెన్యున్ రీజనే, దీనివల్ల మనం ఏమి తప్పు చేస్తున్నట్టు కాదు. ఓనర్కి ఏం చెప్పాలంటే
టాలీ ప్రకారం 6 లక్షలు ఉందండి, బ్యాంక్ ప్రకారం 5 లక్షలు ఉంది. ఎందుకంటే సోన్స కస్టమర్ నుంచి 1 లక్ష రూపాయలు చెక్ వచ్చింది, రేపు పంపిస్తామండి, దాన్ని రేపు అది మన అకౌంట్ లో పడుతుంది అని చెప్పాలి. ఓకే అండి, ఇది ఫస్ట్, ఇది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే, చెక్ తీసుకున్నాము బ్యాంక్ కూడా పంపించాము, ఈ 1 లక్ష రూపాయల చెక్ ఏదైతే ఉందో అది తీసుకున్నాము బ్యాంక్ కూడా పంపించాము, అయితే మన బ్యాంక్ కస్టమర్ ఇచ్చిన బ్యాంక్ చెక్ రెండు డిఫరెంట్. దానివల్ల ఏమైంది అంటే వేరే వేరే బ్యాంక్స్ కనుకైతే 2 to 3 days టైం పడుతుంది ఆ చెక్ రిలీజ్ అవ్వడానికి. ఓకే అండి, ఆ 2 to 3 days వరకు మనకు బ్యాంక్ లో అమౌంట్ పడదు. ఓకే అండి, మన పాస్బుక్ లో అమౌంట్ పడదు అప్పటి వరకు కూడా ఈ 5 లక్షలు అనేది చూపిస్తూ ఉంటుంది, మన టాలీలో మాత్రం 6 లక్షలు అని చూపిస్తుంది. దీనివల్ల ఇది ఒక డిఫరెన్స్ అనమాట. ఫస్ట్ దేమో తీసుకుని డెస్క్ లో పెట్టుకోవడం, రెండోది బ్యాంకు పంపించాము కానీ అది ఇంకా క్లియర్ అవ్వలేదు. ఓకే అండి, వేరే వేరే బ్యాంక్ చెక్స్ కాబట్టి 2 డేస్ టైం పడుతుంది అకౌంట్ లో పడడానికి, అదొక డిఫరెన్స్. నెక్స్ట్ రీజన్ ఏంటంటే, చెక్ ని సప్లయర్ కి ఇచ్చాము, ఒక చెక్ రాసి వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళ అకౌంటెంట్ కూడా వాళ్ళ డెస్క్ లో పెట్టుకున్నాడు, ఇంకా బ్యాంక్ కి పంపించలేదు. ఓకే అండి, ఇక్కడ ఏం చేసామంటే మనం పేమెంట్ చేస్తున్నాం, మనము మన సప్లయర్ కి ఒక 2 లక్షలు పే చేస్తున్నాము, దాని గురించి 2 లక్షలు చెక్ రెడీ చేసి ఇచ్చాము. ఓకే అండి, దీనివల్ల ఏమవుతుంది, మన టాలీలో బ్యాలెన్స్ 3 లక్షలకి మారిపోతుంది. అయితే మనం ఎవరికైతే సప్లయర్ కి చెక్ ఇచ్చామో ఆ అకౌంటెంట్ కూడా ఏం చేశారంటే రేపు కానీ ఎల్లుండి కానీ పంపిద్దామని చెప్పి డెస్క్ లో పెట్టుకున్నాడు. ఓకే అండి, దానివల్ల ఏమైంది, వాళ్ళు మనం వాళ్ళకి చెక్ ఇవ్వగానే మన అకౌంట్ లోంచి అమౌంట్ తగ్గిపోతుందా, తగ్గిపోదు. ఓకే అండి, వాళ్ళకి ఆ చెక్ లైఫ్ 3 మంత్స్ ఉంటుంది కాబట్టి ఆ 3 మంత్స్ లో వాళ్ళు ఎప్పుడు అకౌంట్ లో వేసుకుంటే అప్పటి వరకు ఈ 2 లక్షలు అనేది డిఫరెన్స్ వస్తూనే ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ అవతల వాళ్ళు ఎప్పుడైతే బ్యాంకులో వేసుకొని అమౌంట్ డ్రా చేసుకుంటారో అప్పుడు మనం ఎంట్రీ రాయొచ్చు కదా, అంటే అలా చేయకూడదండి. ఇట్లా పేమెంట్ చేసినప్పుడు మనం ఇలా ఎంట్రీ కనుక రాయలేదనుకోండి ఏమవుద్దంటే, బిజినెస్ లో ఒకళ్ళు ఇద్దరు కస్టమర్లు, ఒకళ్ళు ఇద్దరు సప్లయర్స్ కాదు, 10, 50, 100 మంది అట్లా ఉంటారు. మనం ఎవరికి చెక్లు ఇచ్చాం ఏంటి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోలేము. మనం ఎంట్రీస్ కనుక రాయలేదనుకోండి మనం డబుల్ టైం పే చేసే అవకాశం ఉంటుంది. అదే కస్టమర్ నుంచి అయితే వాళ్ళు మనకు చెక్ ఇచ్చినా కూడా మనం మళ్ళీ అమౌంట్ అడిగే అవకాశం ఉంటుంది. దానివల్ల కస్టమర్ సైడ్ నుంచి అయితే మనం గుడ్విల్ పోయే అవకాశం ఉంటుంది. పేమెంట్ విషయంలో మనం డబుల్ టైం 2-3 సార్లు పే చేసే అలాంటి మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు పే చేస్తామో ఎప్పుడు చెక్ ఇస్తామో అప్పుడే ఎంట్రీ రాసుకోవాలి. ఈ డిఫరెన్స్ అనేది జెన్యున్ డిఫరెన్సే, దీనికి మనం స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే అండి, ఇట్లా సేమ్ అతనికి ఎప్పుడైతే అమౌంట్ వాళ్ళు బ్యాంకులో వేసుకొని డ్రా చేసుకుంటారో అప్పుడే మన అకౌంట్లోంచి డిడక్ట్ అవుతుంది, అప్పటి వరకు బ్యాంక్ స్టేట్మెంట్కి మన బుక్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒక రీజన్ అండి. నెక్స్ట్ డ్యూటీ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారండి. డ్యూటీ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈఎంఐ అండి. ఈఎంఐ ఈ మన ఓనర్ గారు ఏం చేశారు అంటే బిజినెస్ కి సంబంధించి ఏదో ఫర్నిచర్ ఒకటి కొన్నారు, అయితే దానికి సంబంధించిన పేమెంట్ అనేది ఈఎంఐ బేసిస్ మీద కడతాను అని ఒప్పుకున్నారు. ఆ ఈఎంఐ అనేది ప్రతి నెల కూడా 5th ఎప్పుడు ఆటోమేటిక్ మన అకౌంట్ లోంచి డిడక్ట్ అయిపోతుంది. ఎక్కడండి, బ్యాంక్ లోంచి డిడక్ట్ అయిపోతుంది. ఈ బ్యాంక్ లో నుంచి సపోజ్ ప్రతి మంత్ కూడా ఒక 25,000 ఈఎంఐ డిడక్ట్ అవుతుంది అనుకోండి. జనరల్ గా కొన్ని బిజినెసెస్ లో ఓనర్స్ ఏం చేస్తారంటే ఇట్లాంటి ఈఎంఐస్ గురించి వాడి గురించి చెప్పరు, ఎవరికి మన అకౌంటెంట్స్ కి చెప్పరు. ఇవి మనం ఎప్పుడంటే మన బ్యాంక్ స్టేట్మెంట్ ని ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు ఈ 25,000 డిడక్ట్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ఈ డిడక్ట్ అయినప్పుడు దీన్ని మనకు కనిపించిన తర్వాత మన ఓనర్ గారితో డిస్కస్ చేస్తారు, సార్ 25,000 ఈఎంఐ అని డిడక్ట్ అయింది, ఇది దేనికి సంబంధించింది అంటే వాళ్ళ సోన్స్ అని చెప్తారు. ఓకే అండి, అప్పుడు మనం ఈ ఎంట్రీని ఇక్కడ రాస్తాం. ఓకే అండి, అప్పుడు ఈ ఎంట్రీని మన బుక్స్ లో రాస్తాం. అంటే ఈ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ వల్ల ఏం జరుగుతుంది, బ్యాంక్ లోనేమో ఆటోమేటిక్ గా అమౌంట్ డిడక్ట్ అయిపోయి బ్యాలెన్స్ తక్కువ అయిపోతుంది. మనకి అప్పటి వరకు మనకు ఆ సంగతి తెలియదు కాబట్టి అప్పటి వరకు మన బుక్స్ లో అమౌంట్ ఎక్కువగా చూపిస్తుంది. ఓకే అండి, మన బిజినెస్ బుక్స్ లో అమౌంట్ ఎక్కువగా చూపిస్తుంది, బ్యాంక్ లో మాత్రం అమౌంట్ తగ్గిపోతుంది. ఎందుకని, వాళ్ళు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల అమౌంట్ ఆటోమేటిక్ డిడక్ట్ అవుతుంది. ఇది మనకు తెలిసినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ రాస్తాం, రెండింటిని మ్యాచ్ చేసేస్తాం. ఓకే అండి, నెక్స్ట్ అమౌంట్ డిపాజిటెడ్ బై కస్టమర్ డైరెక్ట్లీ టు ద బ్యాంక్ అకౌంట్. ఓకే అండి,
కొంతమంది కస్టమర్స్ ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారంటే మన అకౌంట్ లో డైరెక్ట్ అమౌంట్ డిపాజిట్ చేస్తారు. ఇది మన బ్యాంక్ పాస్ బుక్ అనుకోండి, మన అకౌంట్ లో డైరెక్ట్ గా 1-3 లక్షల అమౌంట్ డిపాజిట్ చేస్తారు. మనకు పే చేయాలి కాబట్టి డిపాజిట్ చేశారు, మన అకౌంట్ లో వాళ్ళు డైరెక్ట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. దీనివల్ల మన పాస్ బుక్ లో అమౌంట్ పెరిగిపోయింది, ఎంత 8 లక్షలు అయింది. కానీ వేసిన వాళ్ళు మన రిసెప్షన్ వాళ్ళకు ఎవరికైనా కాల్ చేసి మేము ఇట్లా అమౌంట్ పే చేసామని కూడా చెప్పరు కొంతమంది, ఓకేండి. అలాంటప్పుడు ఇది ఎవరి నుంచి వచ్చిందో మనకు తెలియదు, ఓకేండి. కాబట్టి దీనికి ఎవరికి సంబంధించిన ఎంట్రీ రాసుకోవడమో మనకి తెలియదు అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇలాగ ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్స్ అన్ని అంటే ఆ రిఫరెన్స్ నెంబర్ను బట్టి మన రిసెప్షన్ వాళ్ళతోటి కాల్ చేస్తాము. ఎవరికి సంబంధించిన అమౌంట్ మనకు వచ్చిందో ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఎంట్రీ ఇక్కడ రాస్తాం, ఓకేండి. ఆ ఎంట్రీ మన బుక్స్ లో రాస్తాము, అప్పుడు రెండు మ్యాచ్ అవుతాయి, 8 లక్షలు 8 లక్షలు అవుతాయి. లేదనుకోండి అప్పటి వరకు ఏమవుతుంది, మన బుక్స్ లోనేమో అమౌంట్ తక్కువ చూపిస్తుంది, బ్యాంక్ లోనేమో ఎక్కువ కనిపిస్తుంది. ఇట్లా అర్థమవుతున్నాయండి. ప్రాక్టికల్ గా జరిగే చెప్తున్నానండి, ప్రాక్టికల్ గా ఇవే జరుగుతాయి, మనకి ఏముండవు. నెక్స్ట్, మన బిజినెస్ సంబంధించి ఏమైనా షేర్స్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఆ షేర్స్ సంబంధించి డివిడెండ్ కానీ ఇంట్రెస్ట్లు కానీ ఆ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా మన అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు, ఓకే అండి. అదండి దాని మీనింగ్, వాళ్ళు ఆ డివిడెండ్ కానీ ఇంట్రెస్ట్ అమౌంట్ కానీ డైరెక్ట్ గా మన అకౌంట్ లో వేశారు అనుకోండి, ఏమవుతుంది, మన అకౌంట్ సపోజ్ వాళ్ళు ఒక 80,000 వేశారు అనుకోండి, మన అకౌంట్ లో 5,80,000 అవుతుంది. కానీ ఎవరికి సంబంధించింది, ఏ కంపెనీకి సంబంధించింది అది మనం తెలిసిన తర్వాత అప్పుడు ఎంట్రీ రాస్తాం. అప్పటి వరకు ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ అండి, ఇది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి బిజినెస్ లో, ఓకే అండి. మీరు ఈవెన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసినా చెక్ ట్రాన్సాక్షన్స్ చేయకపోయినప్పటికీ కూడా ఇది ప్రతి బిజినెస్ కు ఉండేది. ఏంటంటే బ్యాంకులు ఏం చేస్తాయంటే బ్యాంక్ ఛార్జెస్ అంటే క్యాష్ డిపాజిట్ ఛార్జెస్ అని కానీ ఆర్టీజీఎస్ ఛార్జెస్ అని కానీ ఇలాంటి ఛార్జెస్ ని తీసుకుంటారు, ఓకే అండి. అట్లానే ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదన్నా ఉంటే మనకు పే చేస్తారు. ఇలాంటివన్నీ మనకు చెప్పి చేయరు, ఓకే అండి. ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తారంటే బ్యాంక్ ఛార్జెస్ అని చెప్పి మన అకౌంట్లో నుంచి ఒక 2,500 డిడక్ట్ చేసేస్తాడు, ఓకే అండి. 2,500 డిడక్ట్ చేస్తారు. ఇది మన పాస్ బుక్ ప్రకారం చూస్తేనేమో ఇంత అమౌంట్ ఉంటుంది, మన బిజినెస్ బుక్స్ ప్రకారం చూస్తేనేమో ఇంత అమౌంట్ ఉంటుంది, ఓకే అండి. ఈ ఛార్జెస్ అనేవి కొన్ని జెన్యున్ గా ఉంటాయండి. వాటిని ఏం చేస్తాం, డైరెక్ట్ గా తీసుకువెళ్ళి మన బుక్స్ లో కూడా పేమెంట్స్ వైపు రాసేసుకుంటాము. కొన్ని ఒక్కోసారి బై మిస్టేక్ కూడా వాళ్ళు ఛార్జెస్ వేసే అవకాశం ఉంటుంది. అప్పుడు బ్యాంకర్ వాళ్ళతో డిస్కస్ చేసి ఈ ఛార్జెస్ ని మళ్ళీ రివర్స్ చేపించుకుంటాం, ఓకే అండి. రివర్స్ చేపించుకుంటాం. వీటి వల్ల మనకి మన బుక్స్ లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ కి బ్యాంక్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. జనరల్ గా బిజినెస్ కి సంబంధించి వచ్చేసరికి మనం డైలీ బిఆర్ఎస్ చేస్తామండి, డైలీ ఈవినింగ్ కల్లా మన పాస్ బుక్ క్లోజింగ్ బ్యాలెన్స్ కి మన టాలీలో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి ఆ బిఆర్ఎస్ ప్రిపేర్ చేసి అట్లా అంటే ఓనర్ అడిగితే వాళ్ళు ఓనర్ కి చూపిస్తాం, ఓకే అండి. డైలీ బిఆర్ఎస్ అనేది మన ఇంటర్నల్ మేనేజ్మెంట్ పర్పస్. కానీ గవర్నమెంట్ పరంగా వచ్చేసరికి ఎవ్రీ మంత్ రికన్సిలేషన్ జరగాలి. ఎవ్రీ మంత్ సపోజ్ ఏప్రిల్ మంత్ ఉందనుకోండి, ఏప్రిల్ మంత్ క్లోజింగ్ అంటే ఏప్రిల్ మంత్ 30వ తారీఖుకి మీ అంటే పాస్ బుక్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది, టాలీలో ఎంత బ్యాలెన్స్ ఉంది, రెండింటికి డిఫరెన్స్ ఏముంది అని ఇట్లా ప్రతి మంత్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ కి ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అని. ఇవన్నీ ఎప్పుడంటే మనం ఐటీ రిటర్న్ ట్యాక్స్ ఆడిట్ చేసేటప్పుడు ప్రతి మంత్ కి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. ఆ స్టేట్మెంట్ ప్రతి మంత్ కి సంబంధించి ఎందుకు డిఫరెన్సెస్ వచ్చాయి అని మనం వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ప్రతి మంత్ కి చెప్పాలి. అట్లనే ఓవరాల్ గా ఇయర్ మొత్తానికి సంబంధించి అంటే 31st మార్చి మంత్ కి మన పాస్ బుక్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది, అట్లానే టాలీలో ఉన్న బుక్స్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది, రెండింటి డిఫరెన్స్ ఏముందని మనం ఖచ్చితంగా ఈ యొక్క స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాల్సిందే. ఇదంతా కూడా టాలీ ప్రిపేర్ చేస్తుందండి, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేయొచ్చు. మనం బిఆర్ఎస్ టాపిక్ ప్రాక్టికల్ గా వెళ్ళినప్పుడు చూస్తాం, జస్ట్ దాన్ని టాలీ ప్రిపేర్ చేసిన దాన్ని మనం ప్రింట్అవుట్ తీసి మనం ఎవరు ఆడిట్ ఆఫీస్ కి పంపిస్తాం, ఓకే అండి. త్రూ మెయిల్ అయినా చేస్తాం, లేదంటే ప్రింట్అవుట్ కాపీ అయినా పంపిస్తాం, ఓకే అండి. అంతే, ఈ డిఫరెన్స్ రావడం అనేది కామన్ బిఆర్ఎస్ అంటే అర్థమైందా అండి?